నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. యోగా ఓ అద్భుత భారతీయ వ్యాయామ ప్రక్రియ, విశ్వవ్యాప్తం కావడం మనందరికీ గర్వకారణం. యోగాను విశ్వవ్యాప్తం చేసిన ఘనత మోడీదే, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు సోము వీర్రాజు. ఆస్తి విలువ ఆధారిత ఆస్తి పన్ను అంశాన్ని కౌన్సిల్ అజెండాగా చేర్చాలి, మేయర్ కు విపక్ష కార్పొరేటర్ల వినతి. జిల్లాలో కర్ఫ్యూ వేళల సడలింపు ఈరోజు నుంచి అమల్లోకి. కొనసాగుతున్న ఉక్కు జేఏసి రిలే దీక్షలు, స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కానివ్వమని కార్మిక నేతల ప్రతిన. ఇక వార్తల వివరాలు చూద్దాం. వయసుతో భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఆచరించదగ్గ వ్యాయామం యోగా. ప్రపంచ దశ దిశలా వ్యాపించిన యోగా భారత్ నుండి ప్రారంభమై విశ్వవ్యాప్తంగా ఖ్యాతిగాంచింది. మానసిక శారీరక రుగ్మతలకు ఆధ్యాత్మిక చింతనకు సమాధానం యోగా. అంతర్జాతీయ యోగా దినోత్సవంపై ప్రత్యేక కథనం. నేడు విశ్వవ్యాప్తంగా విస్తరించిన యోగా అడుగులు మన భారత్ నుండే ప్రారంభించింది. మారుతున్న పరిస్థితులకు తగినట్లు మానసిక శారీరక ఒత్తిడిని జయించలేక సతమతమవుతున్న సమస్యల నుండి రక్షించగల శక్తి యోగాకి మాత్రమే ఉందన్న నమ్మకంతో యోగాని విశ్వవ్యాప్తం చేసేందుకు గురుతర బాధ్యతను భుజానికెత్తుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిపాదించారు. దాన్ని యుఎన్ఓ కూడా అత్యంత వేగంగా ఆమోదించింది. జూన్ 21 ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని తీర్మానించింది. 2015 జూన్ 21 మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం న్యూఢిల్లీలోని రాజ్పథ్లో నిర్వహించారు. 84 దేశాల నుండి నేతలు హాజరు కాగా 35,985 మందితో యోగా చేసి 2 గినీస్ రికార్డులను నెలకొల్పారు. నాటి నుండి ప్రతి ఏటా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. 2020 నుండి కరోనా కారణంగా అధిక సంఖ్యలో బృందాలుగా పాల్గొనే అవకాశం లేనందున సాంకేతిక వేదికలపై డిజిటల్ పద్ధతిలో జరుపుకున్నారు. వృద్ధుల వరకు, స్టూడెంట్స్ నుంచి టీచర్స్ వరకు, అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు, వార్డు మెంబర్ నుంచి ప్రెసిడెంట్ వరకు, ఇండియా నుంచి ప్రపంచం నలుమూలలకు అంతా ఒకటే మంత్రం యోగా. మానసిక సమస్యలకు పరిష్కార మార్గం యోగా, శారీరక రుగ్మతలకు సొల్యూషన్ యోగా, ఆధ్యాత్మిక అనుభూతికి ఆలవాలం యోగా. A to Z ఏ సమస్య అయినా పరిష్కారం యోగానే అంటోంది ప్రపంచం. టెక్నాలజీలేవి పుట్టకముందే పుట్టిన యోగా 7వ ప్రపంచ యోగాడేని జరుపుకుంటోంది. ఎన్నో ఏళ్లుగా ఆచరణలో ఉన్న యోగా ప్రపంచంలో చాలామంది చాలా ఏళ్లుగా దీనిని సాధన చేస్తున్నారు. అయితే గతంలో పెద్దగా యోగాపై ఆసక్తి చూపని ప్రజలు ఇప్పుడు మారుతున్న పరిస్థితులు, ఆరోగ్య సమస్యల రీత్యా యోగ సాధనకు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రత్యేకంగా యోగాకి ఓ రోజు కేటాయించటం, ఐక్యరాజ్యసమితి దీన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించటం పట్ల యోగా గురువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు నేచర్కూర్ హాస్పిటల్లో యోగా డే సెలబ్రేషన్ జరిగినాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖపట్నంలో చాలా ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా నేచర్కూర్ హాస్పిటల్లో చాలామంది స్టూడెంట్స్తో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం 7వ సంవత్సరం జరుపుకుంటుంది. వాస్తవంగా జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే, సూర్యుడు ఈరోజు ఎక్కువ సమయం ఉంటుంది, అందువల్ల
ప్రపంచ దేశాలన్నీ కూడాను ఈరోజే సూర్యుడు అస్తమించడానికి చాలా సమయం తీసుకుంటున్నాడు కాబట్టి లాంగెస్ట్ డేగా గుర్తించి యోగాని యోగా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకోవాలని ప్రపంచ దేశాలన్నీ తీర్మానించాయి. ముఖ్యంగా గత 7 సంవత్సరాల నుంచి అద్భుతంగా యోగా దినోత్సవాలు జరుపుకుంటున్నాం. మన జీవిత విధానం అంతా కూడా యోగాతోనే ముడిపడి ఉంది. ఎవరైతే యోగాని జీవన విధానంలో మార్చుకుంటూ ఉంటారో వాళ్ళకి అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తప్పుకొని పూర్తిగా ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనం ప్రతిరోజు చేసే ఓంకారం కానీ, ప్రతిరోజు చేసే సూర్య నమస్కారాలు కానీ, ఎన్నో అద్భుతమైన యోగాసనాల వల్ల కానీ శరీరము మనసు రెండూ ప్రశాంతంగా ఉంటాయి. ఎందుకంటే శరీరము మనసు రెండూ కావాలి, ప్రశాంతంగా ఉండాలి అంటే యోగ సాధనకు మించిన సాధన మరొకటి లేదని పతంజలి మహర్షి చెప్పాడు. ఈరోజు 29వ వార్డులోని అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు మా యోగా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా యోగా చేసినట్టయితే వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా యోగా చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా కోరుచు 29వ వార్డు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ యోగా డే అనేది 7 సంవత్సరాల నుంచి నడుస్తుంది. యోగా ఇంటర్నేషనల్ యోగా డే, ఇది ఆర్థిక అంటే మీకు శుభాకాంక్షలు. ముఖ్యంగా యోగా డే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచమంతా శాంతియుతంగా ఏ యుద్ధాలు లేకుండా అందరూ ఈ మానవత్వంతో జీవించాలని కోరిక. ఏ కులమైనా సరే, మతమైనా సరే, ఏ జాతి అయినా సరే, పూర్వ ప్రపంచంలో ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ సుఖశాంతులతోటి ఆరోగ్యంగా జీవించాలంటే యోగ సాధన అనేది మనిషికి అవసరం. వ్యాధి నిరోధక వ్యవస్థను ఇనుమడింపజేసే శక్తి యోగాకు ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పేర్కొన్నారు. 7వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా లాసెన్స్ బే కాలనీ బీజేపీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యోగ సాధన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యోగ సాధన వల్ల శారీరక దృఢత్వం, మానసిక వికాసం పెంపొందుతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పేర్కొన్నారు. నగర బీజేపీ కార్యాలయ ప్రాంగణంలో యోగ శిక్షకుల పర్యవేక్షణలో బీజేపీ నాయకులు ఎమ్మెల్సీ మాధవ్, పార్టీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్, జిల్లా ఇన్ఛార్జి కోడూరు లక్ష్మీనారాయణ, జిల్లా పదాధికారులు, ముఖ్య నాయకులు యోగ సాధకులతో కలిసి ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, వృక్షాసనం, భుజంగాసనం, ధనురాసనం, చక్రాసనం, ఉష్ట్రాసనం, మకరాసనం, అర్ధచక్రాసనం వంటి ఆసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. యోగా సాధన విశిష్టతను ప్రపంచానికి తెలియజేసిన ఘనత ప్రధాని మోడీదేనన్నారు. శరీరంలో ప్రతి కణాన్ని శుద్ధి చేసే గొప్ప ప్రక్రియగా యోగాను అభివర్ణించారు. భారత్ను ప్రపంచ దేశాల్లో శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో ఏర్పడ్డదే బీజేపీ అని ఉద్ఘాటించారు. ఏదైతే ఉందో ఇది ప్రపంచ వ్యాప్తంగా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంటర్నేషనల్ గా అందరూ దీన్ని యాక్సెప్ట్ చేస్తూ ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా మానవావళి ఈ కార్యక్రమంలో పాల్గొనడం భారతదేశం సాధించినటువంటి ఘనత. ఎంతో అద్భుతమైనటువంటి శక్తియుక్తులు భారతదేశంలో దాగి ఉన్నాయి. దీన్ని మతం అనే ఆలోచన కంటే మానవావళికి సంబంధించినటువంటి గైడెన్స్, భారతదేశం అంటే, భారత తత్వం అంటే మానవావళికి జీవించడానికి సరైనటువంటి దిశ దశని కల్పించినటువంటి తత్వం యోగా. ఆ యోగాని అందరూ ఆమోదించడం అఫిషియల్గా నిజంగా కూడా భారతదేశం యొక్క గొప్ప గుణాలని ప్రపంచ దేశాలు ఆమోదించారంటే మన అందరం కూడా ఆనందపడవలసినటువంటి అంశం. ఆ దృష్ట్యా యోగా అందరం ఆచరించడం నిత్య జీవితంలో శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగం, మన తల్లో వెంట్రుక దగ్గర నుంచి మెదడు దగ్గర నుంచి శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగం, శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణం మనం శుద్ధి చేసుకునేటువంటి ప్రక్రియ యోగా. నేచురోపతి కానీ, యోగా కానీ, ఆయుర్వేదం కానీ, యునాని కానీ, ఇవన్నీ కూడా యునాని వీటిని అన్నింటినీ జోడిస్తూ వాజ్పేయి గారు వచ్చినప్పుడు ఒక డిపార్ట్మెంట్ని పెట్టారు.
మోడీ గారు వచ్చిన తర్వాత దానికి మినిస్ట్రీని కూడా క్యాబినెట్ మినిస్ట్రీని ఇవ్వడం జరిగింది. మూలాల్లోకి వెళ్ళి ఆలోచించేటువంటి వ్యవస్థ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఉన్నటువంటి ఆలోచనల్ని ప్రపంచంలో భారతదేశాన్ని ఒక శక్తివంతమైన శక్తిశాలిని దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో ఏర్పడినటువంటి వ్యవస్థ సంస్థ భారతీయ జనతా పార్టీ. ఆ దృష్ట్యా యోగా డే అనే దాన్ని జరుపుకున్నందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను నిజంగా ఆనందపడుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ఈ నెల 23న జరగనుంది. ఈ సమావేశంలో ఆస్తి విలువ ఆధారిత ఆస్తి పన్ను ముసాయిదా నోటిఫికేషన్ అంశాన్ని అజెండాగా చేర్చి చర్చించాలని విపక్ష టీడీపీ, సిపిఎం, జనసేన ఫ్లోర్ లీడర్లు పీలా శ్రీనివాసరావు, బి గంగారావు, పీతల మూర్తి యాదవులు మేయర్ హరివెంకట కుమారికి ఆమె ఛాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఆస్తి విలువ ఆధారిత ఆస్తి పన్ను ముసాయిదా నోటిఫికేషన్ చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఎన్నికైన కౌన్సిల్ చర్చించి ఆమోదించకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జీవీఎంసీ కమిషనర్ ఏకపక్ష నోటిఫికేషన్ విడుదల చేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ వల్ల ప్రజలపై ఆస్తి పన్ను భారం 3 నుంచి 5 రెట్లు పెరుగుతుందని వాపోయారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23న జరిగే కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని చర్చకు పెట్టాలని మేయర్కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. సిస్టమ్ నడుస్తుంది. విశాఖపట్నాన్ని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు గెలిపించే విలువలు లేకుండా ఇంకా దారుణంగా వ్యవస్థ ఎలా మీరు ఒకసారి మీరు ఎవరైనా అడిగిన పాత్ర మాకు ఇస్తుంటారు. మనం దీన్ని పొంది ఈవేళ కరోనా బాధలో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతూ వ్యాపారస్తుడి దగ్గర నుంచి కింద లెవెల్ నుంచి కూలి పని చేసే వరకు ఈవేళ తిన్నందుకు కూడా గడవ లేకుండా ఉద్యోగస్తుల దగ్గర నుంచి అందరూ కూడా ఉంది. ఈ పరిస్థితిలో 6 నెలలు గడిచింది, మళ్ళీ 3వ విడత అంటున్నారు. ఇది బొంబాయిలో అప్పుడే స్టార్ట్ అయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆస్తి పన్నుని ఇవాళ పెంచి ప్రజల్లో ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఇది స్టార్టింగ్ ఏదైతే అనౌన్స్ చేసిన కానిచ్చి అన్ని పార్టీలు కూడా దీన్ని ఆఫ్ చేయమన్నా ఈవేళ వరకు స్పందించే పరిస్థితి లేదు. ఏజెండాలో కూడా 23వ తారీఖు మీటింగ్లో దీని ఒక్కసారి కౌన్సిల్లో డిస్కస్ చేయాలని కూడా ఇవాళ పెట్టలేని పరిస్థితిలో ఈ కార్పొరేషన్ ఉన్నదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉందన్నది ఒకసారి ఆలోచించుకున్న విషయం. వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్లమైనటువంటి మేము, తెలుగుదేశం, సిపిఎం, సిపిఐ, జనసేన, ఈ 4 పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్లు గౌరవ మేయర్ గారిని కలవటం జరిగింది. కలిసి అప్రజాస్వామికంగా కౌన్సిల్తో సంబంధం లేకుండా రూల్స్ని, చట్టాలని ధిక్కరించి ఏకపక్షంగా ఇచ్చినటువంటి ఆస్తి పన్ను ముసాయిదా నోటిఫికేషన్ రద్దు చేయమని మేము కోరటం జరిగింది. ఇది కౌన్సిల్ను అవమానపరిచేటటువంటి విధంగా ఉంది. ఈ కొత్త విధానం వలన విశాఖ నగరంలో 3 నుంచి 5 రెట్లు అదనమైనటువంటి భారం ఆస్తి పన్ను పేరుతోటి ప్రజల మీద పడుతుంది. 700 కోట్ల రూపాయలు పైబడి భారం పడుతుంది. పైపెచ్చు ప్లాన్లు ఉల్లంఘనల పేరు మీద 25% నుంచి 100% అపరాధమైనటువంటి పెనాల్టీలు వేస్తారు. ఇది ప్రజలు భరించలేనటువంటిది, సరైనటువంటిది కాదని మేము చెప్పడం జరిగింది. అందువల్ల దాన్ని 23న జరిగేటటువంటి కౌన్సిల్ సమావేశంలో రద్దు చేయమని కోరటం జరిగింది. రెండవది, చెత్త మీద పన్ను కూడా మేము వ్యతిరేకించాం. ఇది చాలా దుర్మార్గం అని చెప్పాం. 120 రూపాయలు పన్ను ఏమిటి? ప్రతి ఇంటి మీద కరోనా వచ్చి జనం చచ్చిపోతుంటే మీకు చెత్త మీద పన్ను వేసి ప్రజల్ని నాశనం చేస్తారని అడగటం జరిగింది. విశాఖ ప్రజల పక్షాన పెద్ద ఎత్తున మేము ఇవాళ పోరాడతాం కౌన్సిల్లో. ఖచ్చితంగా చెత్త యూజర్ ఛార్జీల పేరుతో ఇంటికి 120 రూపాయలు, వాణిజ్య సముదాయాలకి 150 రూపాయలు ఇచ్చి 15,000 రూపాయలు ఇవాళ భారం మోపుతున్నారంటే కరోనా కష్టకాలంలో ఇతర రాష్ట్రాల్లోని ఇతర దేశాల్లోని సాయం అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో, ఈ నగరంలో 58 సీట్లు ఇచ్చినటువంటి వైకాపాకి విశాఖ ప్రజలకు ఇచ్చేటువంటి రిటర్న్ గిఫ్ట్ ఇవాళ ఈ వైకాపా సర్కార్ ఏదైతే ఉందో ఖచ్చితంగా చెత్త మీద యూజర్ ఛార్జీలు, ఇంటి పనుల యొక్క విషయమై ఆ యొక్క ముసాయిదాన్ని వెంటనే రద్దు చేయాలి, వెనక్కి తీసుకోవాలి. పార్టీలకు అతీతంగా ప్రజల పక్షాన మేము పోరాడతామని చెప్పుకోవడం మేము తెలియజేస్తా ఉన్నాం. జిల్లాలో కర్ఫ్యూ వేళలను ప్రభుత్వం సడలించింది. ఈ రోజు నుంచి నూతన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారమే ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం వరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.
ఈ రోజు నుంచి కర్ఫ్యూ వేళలను ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెంచింది. ఈ నెల 31 వరకు ఈ సడలింపులు అమల్లో ఉంటాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో కార్మిక సంఘాలు నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 81వ రోజుకు చేరుకున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో కొనసాగిస్తున్న ఈ దీక్షా శిబిరానికి సిఐటియు జిల్లా నాయకులు వై రాజు సంఘీభావం తెలిపారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయునిపైనా ఉందని సిఐటియు జిల్లా నాయకులు వై రాజు పిలుపునిచ్చారు. మోడీ సర్కార్ తక్షణమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 81వ రోజు కొనసాగాయి. శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం రాజు మాట్లాడారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకున్నది ప్రభుత్వ రంగ సంస్థలేనన్న విషయాన్ని మోడీ సర్కార్ గుర్తెరగాలన్నారు. కార్పొరేట్ సంస్థలకు ఊడిగంచేసే విధానాలు మాని కార్మిక కర్షక ప్రజాహిత పాలన దిశగా అడుగులు వేయాలని కోరారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవాలని కోరుతూ 81 రోజు ఈ దీక్షా శిబిరం నడపడం జరుగుతుంది. దాదాపు అన్ని కార్మిక సంఘాలు ఏకమై స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ కింద ఏర్పాటై ఈరోజు 81 రోజు నుంచి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. దీంట్లో కార్మిక సంఘాలు అలాగే కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీజేపీకి ఈ పాటికే అర్థం అవ్వాలి, మోడీ ప్రభుత్వానికి ఈ పాటికే అర్థం అవ్వాలి. ఇక్కడ 81 రోజు అయితే దాదాపు అక్కడ 6 మాసాల నుంచి కొరమన్నపాలెం దగ్గర స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చేస్తున్నారు. అన్ని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు కానీ, కార్మిక సంఘాలు కానీ, అలాగే ఉద్యోగ సంఘాలు కానీ, అలాగే విద్యార్థి సంఘాలు కానీ అన్నీ ఐక్యమై ఈరోజు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. 32 మంది ప్రాణత్యాగాలతో వచ్చిన ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తే సహించమన్నది ఇప్పటికే మోడీ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. మన రాష్ట్రానికి అభిమానపరమైన ఉన్న ఈ పరిశ్రమని ఈ రకంగా స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తామంటే కుదరదు. కాబట్టి మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్తో పాటు మిగతా ప్రైవేటు పరిశ్రమలు కూడా ప్రైవేటీకరణ చేసే పద్ధతి పెట్టకూడదనేసి దాన్ని వెనక్కి తీసుకోవాలనేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే వరకు ఈ పోరాటం సాగుతుంది. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రాబోయే కాలంలో ఈ ఉద్యమాలు ఇంకా ఉధృతం చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. జిల్లాలో కరోనా శాంతించింది. కేసుల నమోదులో కరుణ చూపించింది. కనిష్ట స్థాయి కేసుల నమోదుతో ప్రజలకు ఊరట కలిగించింది. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం కొత్తగా 176 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కరోనా వైరస్ మనుగడ కొనసాగుతోంది. కేసుల నమోదులో మాత్రం జోరు తగ్గించింది. కొద్ది రోజుల వరకు రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదైన జిల్లాల్లో 4-5 స్థానాల్లో విశాఖ ఉండేది. కర్ఫ్యూ అమలు కారణంగా ఇప్పుడు అతి తక్కువ కేసులు నమోదైన జిల్లాలలో 3వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో అతి తక్కువ కేసులు కర్నూలులో 127, విజయనగరంలో 155 నమోదు కాగా మన జిల్లాలో ఆదివారం కొత్తగా 176 కేసులు నమోదై 3వ స్థానంలో ఉంది. కాగా ఆదివారం జిల్లాలో కొత్తగా నమోదైన ఈ 176 కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 147,367కు చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 142,445 మందికి చేరింది. కాగా చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. వీటితో మరణాల సంఖ్య 1007కు చేరింది. వైరస్ తగ్గుముఖం పడుతున్నప్పటికీ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగన్ సర్కార్ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. అయినప్పటికీ ఉద్యోగాల సంఖ్య తక్కువ కావడంతో నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీంతో ఏయూ మెయిన్ గేట్ వద్ద నిరుద్యోగుల ఐక్యవేదిక, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐలు నిరసన తెలిపాయి.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగుల ఐక్య వేదిక ప్రతినిధి చిన్నారావు మాట్లాడుతూ 2019 ఎన్నికల హామీలో ప్రకటించిన లక్షలాది ఉద్యోగ ఖాళీలు ఎట్టిపోయాయని ప్రశ్నించారు. తాజాగా సీఎం జగన్ విడుదల చేసిన ఉద్యోగ క్యాలెండర్ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందని వాపోయారు. ఉద్యోగ ఖాళీల సంఖ్యను పెంచి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు కూడా పాల్గొన్నారు. నా పేరు చిన్నారావు, ఆంధ్ర యూనివర్సిటీ నిరుద్యోగిని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి క్యాలెండరు, అది నిరుద్యోగులపై బురద జల్లినటువంటి క్యాలెండరు. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే 230,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. కానీ ఈరోజు 10,350 ఉద్యోగాలు ఇచ్చారు మాకు. ఈరోజు గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు 36 మాత్రమే ఇచ్చారు. గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు 2,000 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ విడతల వారీగా 6,500 తీస్తామన్నారు. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ మొత్తం 13,000 కానిస్టేబుల్ ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో డిఎస్సి వాళ్ళు క్యాలెండర్లో అసలు ప్రకటించలేదు. వాళ్ళ పేర్లు డిఎస్సి 20,000 ఖాళీలు ఉన్నాయి, అయినా వాళ్ళ మాటే ఊసే ఎత్తలేదు. ఈరోజు అదేవిధంగా సైన్స్ లైబ్రరీ సైన్స్ ఉద్యోగాలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ టెక్నీషియన్ ఉద్యోగాలు, ఎటువంటి జేఎల్ కానీ నెక్స్ట్ గ్రూప్ 4 గ్రూప్ 3 ఏ ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. క్యాలెండర్ ఇస్తారని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో ఆస్తో ఎదురు చూస్తాము. ఆయన ఈరోజు క్యాలెండర్ మాకు నిరుద్యోగులపై నిరుద్యోగుల మీద బుర్ర జల్లినటువంటి క్యాలెండర్ ఇచ్చారు. కావున ఈ నిరుద్యోగ క్యాలెండర్ను వెంటనే రద్దు చేసి ఉద్యోగాలు పెంచి మరలా కొత్త క్యాలెండర్ ఇస్తారని మనవి చేసుకుంటున్నాం. కావున ఇవ్వని ఎడల నిరుద్యోగులకు బాధలు, నిరుద్యోగుల యొక్క ఆవేదన గత ప్రభుత్వానికి ఏది జరిగిందో ఇదే ప్రభుత్వానికి కూడా అదే జరుగుతుందని మేము విన్నవించుకుంటున్నాం. యోగ సాధన వల్ల శారీరక దృఢత్వం, మానసిక వికాసం, జ్ఞాపక శక్తి పెంపొందుతాయని ద్రోణంరాజు శ్రీవాత్సవ్ పేర్కొన్నారు. శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ, నెహ్రూ యువ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో బీచ్ రోడ్ ప్రకృతి చికిత్సాలయం ఆవరణలో యోగా దినోత్సవం జరిగింది. ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ లక్ష్మీనారాయణ ముందుగా యోగ సాధకుల చేత ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, వృక్షాసనం, భుజంగాసనం, ధనురాసనం, చక్రాసనం, ఉష్ట్రాసనం, మకరాసనం, అర్ధచక్రాసనం మొదలగు ఆసనాలు చేయించారు. ఈ సందర్భంగా శ్రీవాస్తవ్, కార్యక్రమ నిర్వాహకులు రూపాకుల రవికుమార్లు మాట్లాడారు. నిత్యం యోగా సాధన వల్ల శారీరక, మానసిక రుగ్మతలు తగ్గి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. అందులో ఎలా ఉంది కుక్కిటి మధ్యలో చూస్తూ ఓం శ్రీ పవర్ఫుల్, ఎంత పవర్ఫుల్ మొత్తం ప్రపంచాన్నే ఏలుతుంది మహాశక్తి. ఓం శ్రీ మహాశక్తి అప్పుడు శ్వాస పీలుస్తూ వదులుతో చేయాలి. శ్వాస పీలుస్తూ శ్వాస దీర్ఘ శ్వాస. అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ఇక్కడ మన నేచర్ క్యూర్ హాస్పిటల్లో రవికుమార్ గారి ఆధ్వర్యంలో నేను అలాగే ఈ వార్డు కార్పొరేటర్ ఉరుకుటి నారాయణ గారితో కలిపి ఈ యోగా కార్యక్రమంలోకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ మధ్యనే అంటే యోగా అనేది మన ఇండియాకి, మన భారతదేశానికి కొన్ని వేల సంవత్సరాల నుంచి అది మన సొంతం. అంటే మనం చాలా గర్వంగా ఏ దేశానికి వెళ్ళినా గర్వంగా చెప్పుకునేది ఏదైనా ఉంది, మన ఇండిజీనియస్ ప్రోడక్ట్ లాంటిది ఏదైనా ఉంది అంటే యోగా అందులో ప్రప్రథమంగా ఉంటుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ యోగాని గుర్తించి అంటే యోగా యొక్క బెనిఫిట్స్ ఏంటి, యోగా వల్ల మానసికంగా కానీ శారీరకంగా కానీ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నది మొత్తం ప్రజలందరూ గమనిస్తున్నారు. అలాగే మనం ఒక 2 సంవత్సరాలుగా ఈ కరోనా అనే మహమ్మారి వల్ల చాలా బాధలు పడుతున్నాం. ఎందుకంటే అందరూ ఈ లంగ్స్ ఎక్సర్సైజెస్ చేస్తే మంచిదని చెప్పి, అలాగే ఇంట్లో ఉండి బయటకు రాకపోవడం వల్ల మెడిటేషన్స్ కానీ రకరకాల క్రియలు కానీ ప్రాణాయామాలు కానీ ఇలాంటివన్నీ కూడా ఇంకా తొందరగా నేర్చుకోవాలనే ఒక ఆసక్తి పెరిగింది. 7వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఈరోజు మన నేచర్ క్యూర్ హాస్పిటల్ బీచ్ రోడ్ మహారాణిపేటలో ఘనంగా
జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఎస్ లక్ష్మీనారాయణ మరియు గౌరవ అతిథులు యువనాయకుడు శ్రీవాత్సవ్ మరియు ఈ ఏరియా కార్పొరేటర్ పురుకోటి నారాయణరావు గారు మొదలగు వారు ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ లక్ష్మీనారాయణ గారు, డాక్టర్ శ్రీలక్ష్మి, హిమబిందు వీళ్ళందరి ఈ సహకారంతో ఈ కార్యక్రమంలో వివిధ భంగిమలు యోగా సాధకులు చే వివిధ భంగిమలను ప్రదర్శిస్తూ యోగా యొక్క విశిష్టత గురించి, యోగా సాధన వల్ల పోయే రుక్మతల గురించి క్లియర్గా అందరూ చెప్పడం జరిగింది. ఆశా కార్యకర్తలు సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. కలెక్టరేట్ వద్ద అర్హులైన ఆశా కార్యకర్తలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపచేయాలని నినాదాలు చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు పి మణి మాట్లాడారు. 14 ఏళ్లుగా జిల్లాలో సుమారు 6,000 మంది విధులు నిర్వహిస్తూ వస్తున్నారని, వీరిలో అధికులు ప్రభుత్వ గౌరవ వేతనం మీదే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ఇలాంటి వారికి జగనన్న చేయూత, వితంతు పింఛన్లు లాంటి పథకాలను వర్తింపచేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన ఆశా వర్కర్స్కి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి కలెక్టర్ గారికి సామూహిక వినతిపత్రం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చామండి. మేము జగనన్నది కోరేది ఒకటే, అన్న గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, మాలాంటి తక్కువ వేతనం వచ్చే గౌరవ వేతనం పొందే ఉద్యోగస్తులకి మధ్య తేడా చూడన్నా అని అడుగుతున్నాం. మేమేం గవర్నమెంట్ ఉద్యోగస్తులం కాము. మాకు కనీస వేతనం కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ ఏది అమలు కావటం లేదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి నెలకి 10,000 రూపాయలు ఇస్తున్నారు, అది కూడా ఒక్కసారి ఇవ్వరు. ఈ కోవిడ్ కష్టకాలంలో ప్రాణాలకి తెగించి ఇంటింటికి సర్వేలు చేసి పాజిటివ్ పేషెంట్లకు మందులు ఇచ్చి ఐసోలేషన్ సెంటర్స్లో సేవలు అందించిన మాకు సంక్షేమ పథకాలు అమలు కావు అని ఏ నోటితో అంటున్నావన్నా అని ప్రశ్నిస్తున్నావు. అన్నా ఒకసారి ఆలోచించు, మాలో ఎక్కువ మంది వితంతు మహిళలు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, మేము తెచ్చే ఆదాయం మీదే ఇల్లు నడిపే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మాలో అర్హులకివ్వు, మాలో అన్ని అర్హతలు లేని వాళ్ళకి ఇమ్మని మేము అడగటం లేదు. మాలో నిజంగా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వు. నువ్వు ఆశా వర్కర్ కాబట్టి ఇల్లు స్థలం ఇవ్వు, వితంతు పెన్షన్ ఇవ్వు, ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇవ్వు, అమ్మఒడి ఇవ్వు, చేయూత ఇవ్వు అన్నది సరైంది కాదు. చిన్న ఉద్యోగస్తులకి, పర్మనెంట్ ఉద్యోగస్తులకి మధ్య తేడా చూడన్నా, మా బాధను పట్టించుకో. ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీలు, వివోఏలు ఇలాంటి వీళ్ళందరూ ఆడవాళ్లే అన్న. వీళ్ళందరూ కష్టపడి పనిచేసేవాళ్లే. వీళ్ళందరికీ తక్కువ ఆదాయం, గౌరవ వేతనం వస్తుంది. కాబట్టి మాకు సంక్షేమ పథకాలు అమలు చేయమని చెప్పి నీ దృష్టికి తీసుకొస్తున్నాం అన్న. ఇటీవల కోవిడ్తో గాజువాక జోన్లో మృతి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తల కుటుంబ సభ్యులను పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు పరామర్శించారు. అగనంపూడికి చెందిన శైలేష్ బాబు, డ్రైవర్స్ కాలనీకి చెందిన ధర్మారావు, కుంచా శ్రీను కాపు జగ్గారాజుపేటలోని ఇంద్రసేనారెడ్డి ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్య నాయకులు కార్యకర్తలను కోల్పోవడం పార్టీకి తీరని లోటన్నారు. బాధితులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్, పార్టీ గాజువాక ఇన్ఛార్జి కరణంరెడ్డి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. సహజమైనటువంటి ప్రక్రియ, దాన్ని ఏలూరు నుంచి ప్రారంభించడం శ్రీకాకుళం మెరుగా 26 నుంచి మళ్ళీ కొన్ని పార్లమెంట్లు తిరిగాయి. ప్రధానంగా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య మీద ముఖ్యమంత్రి గారు మొన్న ప్రకటించినటువంటి క్యాలెండర్ మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. వారు ఏం ప్రకటించారు, ఏం చెప్పారు, వారి యాత్రలో 2 సంవత్సరాల తర్వాత వారు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఒకసారి ముఖ్యమంత్రి పునర్పరిశీలన చేయాలి. 1 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే, గతంలో మీరు నింపిన ఉద్యోగాలు ఏ విధంగా కూడా అవి ఉద్యోగాలు కావు, వాటిని పర్మనెంట్ చేసే పరిస్థితి ఎప్పటికుంటుందో తెలియనటువంటి పరిస్థితి. అట్లనే టీఆర్సీ విషయంలో కానీ, అట్లనే గతంలో పనిచేస్తున్న అనేక ఉద్యోగ శాఖల్లో ఉన్నటువంటి టెంపరీగా పనిచేస్తున్నటువంటి వాటి గురించి మీరు ప్రకటించినటువంటి అంశాలు, ఈరోజు మీరు చేస్తున్న అంశాలు కానీ ఇవేమి కూడా సక్రమైనటువంటి విషయాలు కాదనేటువంటి
విషయం భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యమంత్రి క్యాలెండర్ని మార్చి ప్రకటించాలనేది నా భావన. రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారు ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఎవరైతే అకాల మరణం చెందారో వాళ్ళందరినీ కూడా పరామర్శించి కొంత కుటుంబ సభ్యులని స్వాంతన పరిచయ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉండే కొందరు కార్యకర్త కలవటం జరిగింది. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళటం జరిగింది. మా ఏడి దప్పారావు గారని పార్టీ సీనియర్ నాయకులు వాళ్ళ ఇంటికి వెళ్తాను. తర్వాత మా శైలేష్ బాబు గారు అని చెప్పి స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నా మా దళిత మోర్చా నాయకులు ఆయన ఇంటికి వెళ్తాను జరిగింది. ఇవాళ ధర్మారావు గారి దగ్గరికి వచ్చాం. తర్వాత మా వైస్ ప్రెసిడెంట్ గారు ఇందసేనారెడ్డి గారి ఇంటికి వెళ్తున్నాం. ముఖ్యంగా కార్యకర్తలకు అండగా పార్టీ ఉంటుంది, అన్ని రకాలుగా వాళ్ళకి ఆదుకుంటాం. దుంపా ధర్మారావు గారు అలాగే శ్రీనివాస్ గారు ఈ వార్డులో పార్టీకి ఎన్నలేని సేవలు చేయడం జరిగింది. అనేక రకాలుగా అనేక సమయాల్లో పార్టీకి చేదోడు వాదోడు ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళందరికీ అండగా ఉంటామని తెలియజేయడం కోసం సోమవీర్రాజు గారు స్వయంగా రావడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు శ్రీ సోమవీర్రాజు గారు, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ మరియు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధవ్ గారు, ఈరోజు గాజువాక నియోజకవర్గంలో ఇటీవల కరోనా కారణంగా ఎవరైతే మృతి చెందారో ఆ కార్యకర్తలందరినీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చారు. ముందుగా అగనపూర్ దగ్గర 79 వార్డులో శైలేష్ బాబు అని సీనియర్ నాయకులు కరోనా కారణంగా మృతి చెందారు. అదేవిధంగా మా 70 వార్డులో మాజీ అధ్యక్షులు శ్రీ దుంపా ధర్మారావు గారు, వారి యొక్క వామర్ది కుంచా శ్రీని గారు కూడా కరోనా కారణంగా అకాల మరణం చెందారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు కీర్తిశేషులు ఇంద్రశానరెడ్డి గారు కూడా అకాల మరణం చెందారు. వారందరి కుటుంబ సభ్యులు కూడా రాష్ట్ర అధ్యక్షులు గారు మరి పరామర్శించి వాళ్ళకి వాళ్ళ పిల్లలకి పార్టీ అండగా ఉంటుందని, పిల్లలకి చదువుకు నిమిత్తం ఏమైనా అవసరమైతే మరి పార్టీ చూసుకుంటుందని హామీ ఇవ్వడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యోగా ఓ అద్భుత భారతీయ వ్యాయామ ప్రక్రియ, విశ్వవ్యాప్తం కావడం మనందరికీ గర్వకారణం. యోగాను విశ్వవ్యాప్తం చేసిన ఘనత మోడీదే, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు సోము వీర్రాజు. ఆస్తి విలువ ఆధారిత ఆస్తి పన్ను అంశాన్ని కౌన్సిల్ అజెండాగా చేర్చాలి, మేయర్కు విపక్ష కార్పొరేటర్ల వినతి. జిల్లాల్లో కర్ఫ్యూ వేళల సడలింపు ఈ రోజు నుంచి అమల్లోకి. కొనసాగుతున్న ఉక్కు జేఏసీ రిలే దీక్షలు, స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కానివ్వమని కార్మిక నేతల ప్రతిన. టాక్ న్యూస్ ఇంద్రితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.